సంగం పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్ఐగా నాగార్జున రెడ్డి బాధ్యతలు చేపట్టారు. జిల్లా ఎస్పీ విజయరావు చేపట్టిన బదిలీల్లో భాగంగా సంగం ఎస్ఐగా ఉన్న శ్రీనివాసరావు నెల్లూరుకి బదిలీపై వెళ్ళగా విఆర్ లో ఉన్న నాగార్జున రెడ్డి సంగంకి బదిలీ అయ్యారు. బస్ స్టాండ్ లో ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు దొంగతనాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంగం మండలం ప్రశాంతంగా ఉండేదానికి ఎటువంటి లాండ్రాడ్ సమస్యలు లేకుండా చూడటం, అదేవిధంగా సంగం మండలంలో ఈ బాంబే హైవే ఉండటం వల్ల రోడ్డు యాక్సిడెంట్లు సిమెంట్ రోడ్డు కావడం వల్ల రోడ్డు యాక్సిడెంట్లు బాగా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. యాక్సిడెంట్ జరిగిందంటే డెత్లు కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. వీటి గురించి కొంచెం ఇటు యాక్సిడెంట్లు నివారించేదానికి చర్యలు చేపట్టడానికి ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా సంగం బస్టాండ్ సెంటర్ ఇటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో దొంగతనాలు కూడా జరుగుతూ ఉన్నాయి సంగం మండలం ప్రజలు అక్కడక్కడ. ఏదన్నా ఈ దొంగల గురించి ఏదైనా అనుమానితులు గురించి ఏదైనా సమాచారం ఉన్నా కూడా పోలీసు వారికి తెలియజేయాలి. అదేవిధంగా ఇళ్లు తాళాలు వేసి ఎక్కడికైనా వెళ్లేటప్పుడు పోలీసులకి ముందు సమాచారం ఇచ్చినా లేదా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి వెళ్ళినా కూడా ఏదన్నా దాని గురించి అనుమానంగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి సమాచారం ఇచ్చిన పక్షంలో వాళ్ళ గురించి విచారించి వాళ్ళని కొట్టుకొని దొంగతనం కేసులు డేట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. ప్రత్యేకంగా ఇళ్లకు తాళాలు వేసే వెళ్ళిపోయే వాళ్ళు జాగ్రత్తగా ఉండి ఏదైనా సమాచారం ఉండి మాకు ఇవ్వాల్సిందిగా కోరుతుంది.